హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఏబీసీ జ్యూస్లో బీట్రూట్ అండ్ క్యారెట్ ప్రతిరోజు వాడుతున్నాను. యాపిల్ అయితే అప్పుడప్పుడు వేస్తూ ఉన్నా. సో యాపిల్ ప్లేస్లో మనం కుకుంబర్స్ వేసుకోవచ్చు, లేదా ఇట్లా పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా బాగుంటుందన్నమాట. కొంచెం ఏదో డిఫరెంట్ జ్యూస్ తాగిన ఫీలింగ్ వస్తుంది. ఒక నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఇందులో కొద్దిగా ఉప్పు అండ్ జీరా పౌడర్ కూడా వేశాను. బీట్రూట్ క్యారెట్ జ్యూస్ విత్ పల్ప్ తాగే వాళ్ళకి అప్పుడప్పుడు బ్లోటింగ్, గ్యాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అది అవాయిడ్ చేయడానికని నేను ప్రతిసారి కూడా ఫిల్టర్ చేసుకొని తాగుతూ ఉంటాను. దానిలో కొద్దిగా ఉప్పు జీరా పౌడర్ వేయటం వలన చాలా త్వరగా అరిగిపోతుంది కూడా. మార్నింగ్ టైం ఎక్కువగా మల్టీటాస్కింగ్ చేసుకుంటూ ఉంటాం కదా. కిచెన్లోకి రాగానే ఫస్టే శాండ్విచ్ కోసం అని చెప్పి కావాల్సినవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత జ్యూస్ ప్రిపేర్ చేస్తూ ఈ శాండ్విచ్ మేకర్ని ప్రీహీట్ చేస్తున్నా. నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. ముందుగా ప్రీహీట్ చేసేసి ఆ తర్వాత ప్లేట్స్ పెడుతున్నా. అందుకనే ఆ ప్లేట్స్ పెట్టడం కొంచెం కష్టంగా ఉంది, వేడిగా ఉందని చెప్పి. అసలు ఎందుకు ఈ ప్లేట్ పెట్టాలి అంటే, దీనికి 3 types ఆఫ్ సెట్టింగ్స్ వస్తాయి. 2 types ఏమో శాండ్విచ్ మేకర్స్, ఇంకొకటి వాఫుల్ మేకర్ అనమాట. సో మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు, చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. శాండ్విచ్ గ్రిల్లింగ్ టైం వచ్చేసరికి 2 to 3 minutes పడుతుంది. శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. అది లంచ్ బాక్స్లోకి పెట్టాలన్నమాట. సో కట్ చేసేసి చల్లారు పెడుతూ ఉంటాను. ఈలోపేమో జ్యూస్ ఇచ్చేస్తాను. బ్రేక్ఫాస్ట్కి ఏమో స్క్రాంబిల్డ్ ఎగ్స్ ఇచ్చేసాను, ఎందుకంటే కొంచెం నేను లేట్గా లేచా అనమాట, ఎక్కువ టైం లేదని చెప్పి. జ్యూస్ ఇంకా స్క్రాంబిల్డ్ ఎగ్ అనమాట బ్రేక్ఫాస్ట్. మొన్న కామెంట్ సెక్షన్లో ఎవరో అడుగుతున్నారు, స్కిన్లో చేంజ్ వచ్చిందా బీట్రూట్ జ్యూస్ తాగిన తర్వాత అని. ఏమో అండి, నేనైతే పెద్ద డిఫరెన్స్ నోటీస్ చేయలేదు, ఎందుకంటే మొన్నటి వరకు బాగా ఎండల్లో తిరుగుతూ ఉన్నాను కదా, అందుకనేమో. సిద్ధుకి ఇవాళ లంచ్ బాక్స్లో శాండ్విచ్ పెట్టాను కదా, మా హస్బెండ్కి కూడా బ్రేక్ఫాస్ట్కి శాండ్విచ్ ఇచ్చేసాను. తనకి ఇవాళ ఆఫీస్ ఉంది, సో ఇప్పుడు తను ఆఫీస్కి రెడీ అయ్యారనమాట. యాక్చువల్లీ ఏదైనా క్లయింట్ మీటింగ్స్ ఉన్నప్పుడు వెళ్తూ ఉంటారు. గ్రే హెయిర్స్ కొంచెం ఎక్కువగా వచ్చేసాయి, అందుకని ఇవాళ హెన్నా పెట్టుకుంటున్నా. నైట్ హెన్నా కలిపేసి ఉంచాను. ఇది 10 to 12 hours వరకు నానితే చాలా బాగా కలర్ వస్తుంది, గ్రే హెయిర్స్ అన్నిటినీ కూడా చాలా బాగా కవర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి బ్లాక్ కలర్లో అయితే ఇది రాదు. బ్లాక్ కలర్ అంటే కెమికల్ డైస్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఇది వచ్చేసరికి డార్క్ ఆరెంజ్ కలర్లో మన హెయిర్ని టర్న్ చేస్తుంది. టీడీ కోషన్తో కలపచ్చు, లేదంటే వాటర్తో కూడా కలుపుకోవచ్చు. ఇందులోనే మనం కండిషనర్గా ఎగ్ యాడ్ చేయొచ్చు, పెరుగు వేసుకోవచ్చు, బట్ నేను ఏది కూడా వేయలా, జస్ట్ ఓన్లీ వాటర్ తోటి మిక్స్ చేశాను. ఇప్పుడు ఇది స్కాల్ప్ మొత్తం కూడా చక్కగా హెయిర్కి కవర్ అయ్యేటట్టు అప్లై చేసుకుంటా. 1 to 1.5 hours వరకు ఉంచుకుంటే మంచి కలర్ వస్తుంది. మీకు బాగా కోల్డ్ ఉంది, అసలు జలుబు ఎక్కువగా ఉంటుంది అని అన్నప్పుడు 1 hour ఉంచుకొని తీసేయండి. మొత్తం అంతా పెట్టేసుకున్నాను. ఈవెన్ నా చేయి కూడా చూడండి ఎట్లా పండిపోయిందో. చేయి కూడా బాగా పండింది, జస్ట్ నేను ఊరికి అట్లా అట్లా అంటుంటేనే పండిపోయింది అనమాట. అది నేను వాడుతుంది ప్రస్తుతము అనూస్ హెన్నా. ఇందులోనే 2 colors వచ్చాయి, ఒకటేమో గ్రీన్ కలర్, ఒకటేమో రెడ్ కలర్ వచ్చింది. సో నేను ఇది మోడల్ సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నా విజయవాడ నుంచి. ఇక్కడ చెన్నైలో అయితే అవైలబుల్ లేవు. హెన్నా పెట్టుకున్నా కదా, సో చాలా టైం ఉందని చెప్పి బాల్కనీ క్లీన్ చేస్తున్నాను. హార్పిక్ వైట్ అండ్ షైన్ ఉంది కదా, దీంతో ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నా. ఇది బాగా పోతుంది అని చెప్పి మా మేడ్ అన్నది, సో అందుకని ఇది తెప్పించా. ఒకసారి బాల్కనీ చూసారా, ఇదంతా నేను పాడు చేసింది. యాక్చువల్లీ నీట్గా ఉండాల్సింది, ఒకసారి యాసిడ్ వేసాను ఇంకా నీట్గా వస్తుందని. మార్బుల్ మీద వేయకూడదు కదా, ఏమో ఐ వాజ్ అవుట్ ఆఫ్ మై మైండ్ ఆ టైంలో. పాట్స్కి వాటర్ పోస్తామా, ఆ వాటర్ వెళ్తేనే అట్లా బ్లాక్గా మార్క్స్ పడిపోతున్నాయి. సో ఇదంతా కూడా మళ్ళీ సాఫ్ట్గా అయ్యే వరకు కూడా నేను ఇట్లా క్లీన్ చేసుకోక తప్పదు. నేనైతే ఫుల్ స్క్రబ్బింగ్ చూపించాను, జస్ట్ కొంచెం చూపిస్తా. ఫస్ట్ అయితే అప్లై చేసి పెట్టేస్తాను వాటర్ యాడ్ చేయాల. మొత్తం నురుగ కనిపిస్తుంది కదా, బ్రష్ చేసేసి వదిలేసాను అనమాట. ఇంకా తర్వాత కొంచెం తుడిచేసి అప్పుడు వాటర్ కొట్టేస్తాను. బాల్కనీ క్లీన్ చేయడానికి ఆల్మోస్ట్ నాకు 1.5 hours పట్టింది ఇవాళ. స్క్రబ్బింగ్ అలోన్ 15 minutes తీసుకుందనమాట. ఇంకా మిగతా టైం అంతా కూడా అవన్నీ జరిపి ఒకసారి పైపై నోట్ చేశాను. అండ్ ఆ లిక్విడ్ వేసి అదంతా ఒక 5-10 minutes అట్లా ఉంచేయటము, స్క్రబ్బింగ్ పార్ట్ ఎంత టీడియస్ జాబ్ అంటే ఇది.
ఇంకొకసారి ఎప్పుడు కూడా ఈ యాసిడ్ వేయటం అనే మిస్టేక్ అసలు చేయకూడదు. ఇవన్నీ కూడా మేడి చేయమన్నా చేయదండి, పాపం వాళ్ళకి ఏదో పనులుంటాయి కదా, అంటే వేరే ఇళ్ళు కూడా చేసుకోవాలి. సో ఇది మాత్రం ఇలా డీప్ క్లీనింగ్ అనేది మనం చేసుకుంటేనే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. వాటర్ నిలిచాయి కదా అక్కడ, కొంచెంసేపు అక్కడ వదిలేస్తాను వాటిని. వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదా, అప్పుడు ఆ డస్ట్ అంతా కూడా మొత్తం క్లీన్ చేసేస్తాను. మొత్తం గోడలు ఆ స్కర్టింగ్ దగ్గర బాగా బ్రౌన్ అయిపోయింది, అదంతా కూడా మొత్తం క్లీన్ చేస్తాను. తర్వాత ఫుల్గా వాటర్ కొట్టేశాను. ఆ వాటర్ అయితే నిలిచింది కదా, కొంచెంసేపటికి అదే వెళ్ళిపోతుంది అన్నమాట. హెన్నా పెట్టుకున్న టైంలో బాల్కనీ క్లీన్ చేయచ్చులే, ఖాళీగా ఉంటాం ఎందుకు అని చెప్పి, సో ఆ క్లీనింగ్ పార్ట్ కంప్లీట్ చేశా కదా. తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి సుక్కు కాఫీ తాగుతున్నాను. దీన్ని సుక్కు కాఫీ అని అంటారు, అంటే శొంఠి మిరియాలు ఇవన్నీ ఉంటాయి అని చెప్పి ఒకసారి షేర్ చేశాను కదా. సో ఆ కాఫీ అన్నమాట, అంటే ఏం లేదండి కషాయము. ఇందులో చెక్క బెల్లం అదంతా కూడా వేస్తారు. ఇప్పుడు హెన్నా పెట్టుకున్నా కదా, జలుబు చేయకుండా తాగుతున్నాను. హెన్నా పెట్టుకున్నప్పుడు హెయిర్ వాష్ చేసుకుంటాం కదా, ఆ తర్వాత తుడిచేస్తే కూడా కొంచెం అక్కడక్కడ గోరింటాక్ స్టెయిన్స్ అనేది మన డ్రెస్కి అంటుతూ ఉంటుంది. సో అందుకని చెప్పి నేను ఎక్కువగా నైటీయే వేసుకుని ఉంటాను, లేదంటే ఏదైనా పాత డ్రెస్ వేసుకుని ఉండొచ్చు. అంటే ఇది ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయకపోతే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. పాత డ్రెస్ కానీ నైటీ కానీ అట్లా ఏదైనా సరే వేసుకోండి. హెన్నా పెట్టుకున్న తర్వాత హెయిర్ కొంచెం వెట్టగానే ఉంటుంది కదా, సో అప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్నము లంచ్ చేస్తున్నా, ఇవాళైతే కర్రీస్ ఏమీ చేసుకోలే, నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా. సో హాయిగా ఆవకాయ ఇంకా తర్వాత పెరుగన్నంతో తింటున్నా. మా ఫ్రెండ్ ఏమో రసం ఆవడకాయలు తెచ్చింది విజయవాడ నుంచి. సో అదైతే ఇంకా ఒక్కటి ఉంటే ఫుల్ మీల్ ఉన్నట్లే నాకు. ఈవినింగ్ సిద్ధుకేమో సేమియా ఉప్మా చేస్తున్నాను. మా హస్బెండ్ కూడా త్వరగా ఆఫీస్ నుంచి వచ్చేసారు, అంటే లైక్ మీటింగ్ అయిపోయిన వెంటనే ఇంక వచ్చేసారు, ఇంట్లోంచి లాగిన్ అవుతారనమాట మా ముగ్గురు కోసం అని చెప్పి. ఇంకా సేమియా ఉప్మా చేస్తున్నా, చాలా రోజులైంది ఇది చేసుకొని. ఇంతకుముందు తరచూ చేస్తూ ఉండేదాన్ని. సిద్ధునైతే బతిమాలుకున్నాను, వేరే అదర్ స్నాక్స్ ఏమీ వద్దు సిద్ధు, చక్కగా మన సౌత్ ఇండియన్ టిఫిన్స్ అట్లాంటివన్నీ ఈవినింగ్ స్నాక్కి తీసుకో, చాలా మంచిది అని. సో సంభవ ఏదో ఒక కన్విన్స్ చేసిన తర్వాత ఇంకా సేమియా ఉప్మా తింటానికి ఒప్పుకున్నాడు. ఇంకా వెంటనే చేసేసి సర్వ్ చేస్తున్నా. అది బాగా బ్రౌన్గా ఉంది కదా, ఎందుకంటే రోస్టెడ్ వర్మిసెల్లి తెచ్చా అన్నమాట. ఇందులో రాగి వెరైటీ ఉంటుంది, హోల్ వీట్ ఉంటుంది. హోల్ వీట్ వర్మిసెల్లి అయితే చాలా టైం పడుతుంది అన్నమాట కుక్ అవడానికి, అది ఎందుకు త్వరగా మెత్తబడదు, కొంచెం గట్టిగానే ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకని మామూలుగా రెగ్యులర్ వర్మిసెల్లి తెచ్చేస్తున్నాను, లేదంటే రాగి వర్మిసెల్లి యూజ్ చేస్తూ ఉంటా. ఈ మధ్య ముగ్గురం కూర్చొని ఎక్కువ టైం స్పెండ్ చేసేది తగ్గిపోతుందండి, సిద్ధు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు అండ్ క్లాస్ పెరిగే కొద్దీ బిజీ అయిపోతారు కదా. ఇవాళ డిన్నర్లోకి సాంబార్ రైస్ చేస్తున్నాను. రైస్ ప్లేస్లో కీన్వా తీసుకున్నాను. ఒక కప్పు కీన్వాకి 1.5 కప్స్ వాటర్ తీసుకోవాలి, ఒక కప్పు కందిపప్పుకి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. కందిపప్పు ముందుగానే నానబెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే కీన్వాకి కందిపప్పుకి కుకింగ్ టైం అనేది వేరీ అవుతుంది. సో కందిపప్పు మెత్తగా ఉడకాలి అంటే ఎక్కువ టైం నానబెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. 2 కప్స్ కీన్వాకి 1 కప్ కందిపప్పు తీసుకున్నాను అన్నమాట. సో ఇట్లా అయితే నాకు కొంచెం ఎక్కువ పప్పు వస్తుంది, టేస్ట్ బాగుంటుంది అని. మీరు ఎలా ఇష్టపడతారో మీరు కొంచెం అడ్జస్ట్ చేయొచ్చు. ఇంకా వెజిటబుల్స్ విషయానికి వస్తే టేస్ట్ కోసం అని చెప్పి ఒక చిన్న మునక్కాడ వేస్తున్నాను, ఒక ఉల్లిపాయ, 2 టొమాటోలు, 1 చిన్న వంకాయ ముక్క. మీకు ఇంకా వేరే వెజిటబుల్స్ కావాలంటే కూడా వేసుకోవచ్చు, ఇంకా అది మన చాయిస్ కదా. సో కందిపప్పు, కీన్వా, వెజిటబుల్స్ ఇవన్నీ కలిపి ప్రెషర్ కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్, 5 మినిట్స్ సిమ్ అన్నమాట. సో ఇదైతే కుకింగ్ టైం సరిపోతుందండి. కీన్వా యాడ్ చేసా కాబట్టి ప్రెషర్ కుక్కర్లో డైరెక్ట్గా కీన్వాని కుక్ చేయట్లేదు. ఒకసారి నా కుక్కర్ డిజాస్టర్ చెప్పాను కదా, ప్రెషర్ కుక్కర్లో డైరెక్ట్గా కీన్వాని కుక్ చేస్తే ఆ సేఫ్టీ వాల్వ్, సారీ ప్రెషర్ వాల్వ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో అందుకని చెప్పి అప్పటి నుంచి నేను ఇలా గిన్నె పెట్టే కుక్ చేస్తున్నాను కీన్వాని. ఇప్పుడు రెడీ అయిపోయిన తర్వాత మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసేయాలి. సాంబార్ రైస్ కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉంటేనే బాగుంటుంది కదా. సో ఇందులో ఇప్పుడు ఏంటంటే మనం కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసుకోవాలన్నమాట. ముందే యాడ్ చేసుకుంటే పప్పు ఉడకదు, కీన్వా కూడా ఉడకదు, గట్టిగా ఉంటుంది. చింతపండు రసము పెద్ద ఎక్కువ అయితే పట్టదండి దీనికి.
మనం అనుకుంటాం కదా రైస్ కాబట్టి ఎక్కువ చింతపండు పులుసు పడుతుందేమోనని, నేనైతే కొంచెమే యాడ్ చేశాను. తగినంత ఉప్పు పసుపు వేసుకొని ఆ తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఒక ఎండు మిరపకాయ, కరివేపాకు, ఇంగువ, మెంతిపిండి ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు చేసేటప్పుడు మాత్రం ఒక జాగ్రత్త తీసుకుంటాను. ఏదైనా వేగానే చిటపటలాడుతుంది అని అనిపిస్తే అది తీసుకెళ్ళి సింక్ దగ్గర పెట్టి అప్పుడు వేస్తా. ఆవాలు కానీ కరివేపాకు కానీ ఇలాగే చేస్తూ ఉంటాను. అందుకనే నా స్టవ్ బ్యాక్ సైడ్ కానీ స్టవ్ మీద కానీ ఎక్కువ చిందులు పడకుండా ఉంటుందన్నమాట. సో ఇదైతే ఒక అలవాటు కింద వచ్చేసింది నాకు. తాలింపు వేగిన తర్వాత లాస్ట్లో సాంబార్ పౌడరు, కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. సాంబార్ పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కారం అయితే ఇంకా నేను యాడ్ చేయటల్లా. ధనియా పౌడర్ మాత్రం అసలు మర్చిపోవద్దు. ధనియా పౌడర్ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. తాలింపు అంతా వేగిన తర్వాత మనం కుక్ చేసుకున్న కీన్వాలో యాడ్ చేసుకోవాలి. వెంటనే కొత్తిమీర అయితే వేయొద్దు, ఎందుకంటే చక్కగా సర్వ్ చేసేటప్పుడు ఫ్రెష్గా కొత్తిమీర వేసామనుకోండి భలే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ముందే వేసేసినా బాగానే ఉంటుంది, కాకపోతే ఒక ఫ్రెష్ లుక్ రావాలి, చక్కగా బాగుండాలి చూడటానికి అనుకున్నప్పుడు ఏంటంటే మనం సర్వ్ చేసేటప్పుడు యాడ్ చేస్తే బాగుంటుంది. లాస్ట్లో మాత్రం ఖచ్చితంగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి లేనిదే అసలు దీనికి టేస్ట్ ఉండదు. కొంతమంది నెయ్యి ఇష్టపడరు అన్నమాట. ఇష్టం ఉన్న వాళ్ళైతే నెయ్యి యాడ్ చేసుకోండి. పెప్పర్ యాడ్ చేయడం నేను మర్చిపోయాను అనమాట. సో తాలింపు వేసిన తర్వాత కొద్దిగా పెప్పర్ కూడా క్రష్ చేసేసి యాడ్ చేస్తే బాగుంటుంది టేస్ట్. ఈవినింగ్ టైంలో ఇలా వన్ పాట్ మీల్స్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మనం పనులు చేసుకుంటానే ఇలా వన్ పాట్ మీల్స్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో వేడివేడిగా సర్వ్ చేయండి. ఇది స్టీల్ గిన్నెలో నేను ఎటు బాయిల్ చేస్తున్నాను కాబట్టి తినే ముందు ఒకసారి రీహీట్ చేస్తాను. రీహీట్ చేసిన తర్వాత అప్పుడు కొత్తిమీర వేస్తాను. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మాత్రము నేను నెయ్యి యాడ్ చేస్తాను, ఎందుకంటే మా హస్బెండ్ అయితే ఈ సాంబార్ రైస్లో నెయ్యి ఇష్టపడరు. మళ్ళీ కొంతమంది అనుకోవచ్చు బిసిబెల్లి బాత్ టేస్ట్ వస్తుందా అని. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇదైతే చాలా చాలా హెల్దీ, తప్పకుండా ట్రై చేయండి. మాకు ఇవాళ వర్షం పడుతుంది కదా, సో వేడివేడిగా సాంబార్ రైస్ ఎంజాయ్ చేస్తున్నాము. మా ఫ్రిడ్జ్ ఇంకా ఇక్కడే ఉందండి. వాళ్ళు ఇంతవరకు కూడా ఇన్స్టాలేషన్కి రాలేదు. మేము కొన్న చోట వాళ్ళు ఒక పెద్ద బ్లండర్ చేశారు. ఏంటంటే మేము ఉండేది ఒక ప్లేస్ అయితే ఎక్కడో దూరంలో వాళ్ళు ఇన్స్టాలేషన్కి రిక్వెస్ట్ పెట్టారు. సో ఆ రిక్వెస్ట్ ఏమో మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది. 24 hours to 48 hours పడుతుంది అని చెప్పారు. ఎందుకు ఇట్లా జరుగుతుందో తెలీదు ఒక్కొక్కసారి. యా స్టిల్ నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట ఈ ఫ్రిడ్జ్ కోసము. సిద్ధు నేనైతే ఈ స్టిక్కర్స్ పీకేద్దామా అని అనుకుంటా ఉన్నామన్నమాట. మేమైతే అసలు ఫుల్గా వెయిట్ చేస్తున్నాము. రేపు మార్నింగ్ కుకింగ్ కోసమని ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. సో రోజు అయితే ఇట్లా నైట్ పడుకునే ముందు రెడీ చేసి పెట్టేసుకుంటా అన్నమాట. నా వాయిస్ ఓవర్ చేయటం అన్నీ కూడా అయిపోయాయి. టైం చూడండి 10:30 అయింది. బయట ఫుల్ వర్షం ఉంది, అందుకనే అన్నమాట మీకు ఇందాకటి నుంచి కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఫుల్ చీకటిగా ఉంది. ఇది ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.